రక్షణ వెలగట్టి మనం సంపాదించుకోండి, అదొక్కటి అన్నమాట. అందుకనే రక్తాన్ని ఇచ్చి ఏం చేసినట్టు దేవుడు ఉచితంగా నీకు నాకు కూడా దేవుడు యొక్క కృప చేత రక్షణ ఉచితంగా లభించినట్టుగా చూస్తాం. ఆ రక్షణ ఇచ్చిన దేవుడు విశ్వాసంతో నువ్వేంచినట రక్షణ కాపాడుకుంటూ పరలోకం ఆస్తిని సమకూర్చుకోవడం కోసం, ధనాన్ని సమకూర్చుకోవడం కోసం ప్రయాసపడాలి. భూలోకం చెప్పండి ఎంతైనా ఇది చీటీలని కడతాను, ఇంకేమన్నా పొదుపులని కడతాను, ఇంకా చూసినట్టయితే వారికి తెలియకుండా మరి కడతారని చెప్పండి. నాకు ఎక్కడైనా రూపాయి 2 రూపాయలు వచ్చింది ఏదో చెప్పదని అంటారా? రూపాయి కాదు, రూపాయికి 10 రూపాయలు వచ్చిన